హాయ్ ఫ్రెండ్స్, ఓకే. మొన్న క్వశ్చన్కి ఆన్సర్ అనేది చూస్తున్నాను, చూడండి. బ్రూక్ క్రాంప్టన్ అనే కంపెనీ అనేది దాని యొక్క ఆన్సర్ అండి. అది కంపెనీ బ్రూక్ క్రాంప్టన్ అనేది ఎలా అంటే, చూడండి, కే మోటార్ అనేది ఉంది కదా, అది 99 అండి దాని వెయిటేజ్. వెయిట్ అనేది ఎలా అంటే, మనకి కే ప్లస్ ఎం ప్లస్ టీ ప్లస్ ఓ ప్లస్ ఆర్ అంటే ఏబిసిడి అంటే ఏ అంటే ఎంత 1, కే అంటే ఇప్పుడు ఎంత, అలానే 11. అలా కే అంటే 11, ఎం అంటే 13, ఓ అంటే మనకి అక్కడ ఉన్న లెటర్స్ని మనం అక్కడ అలా యాడ్ చేసుకుంటే వెళ్తే 99. అలానే క్రాంప్టన్ అనేది కూడా 99కి ఈక్వల్, ఈ రెండు ఈక్వల్. అలా 160లో 99 అనేది సబ్ట్రాక్షన్ చేసుకుంటే 61 అని ఉండేది. ఆ 61కి సంబంధించిన కంపెనీ ఏదైనా ఉంది అంటే అది బ్రూక్, బ్రూక్ అనే కంపెనీ క్రాంప్టన్. ఈ బ్రూక్ క్రాంప్టన్, ఓకే, ఇది ఇలా 160కి ఈక్వల్ అయింది. బీ మీకు బ్రూక్ క్రాంప్టన్ అనేది మొత్తం మీరు వెయిట్ కానీ యాడ్ చేసుకుంటే వెళ్తే 160కి ఈక్వల్ అయింది. ఇక్కడ కే మోటార్ అనేది క్రాంప్టన్కి ఈక్వల్ అయింది. అలా 61 ఏమని మిగిలింది అంటే అది బీ రూక్ కాదు, ఓకే, బ్రూక్, ఓకేనా. ఇలా ఆ క్వశ్చన్కి ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇవాళ క్వశ్చన్ ఏంటి అంటే, చూడండి, ఫాదర్ ఉన్నాడండి, ఫాదర్ యొక్క పేరు రోనన్, వాళ్ళ వైఫ్ పేరు ఇమ్మి, వాళ్ళ కూతురు పేరు హెర్లిన్. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ కొడుకు పేరు స్టార్టింగ్ లెటర్ ఏ లెటర్తో స్టార్ట్ అయ్యింది, ఎండ్ అయ్యే లెటరు ఏ లెటర్తో ఎండ్ అయ్యింది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. అలానే నేను ఇంకొక క్వశ్చన్ అనేది ఇస్తాను, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ రివ్యూ చేయండి. ఓకే 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 ఇక్కడ చూడండి, 0568 65 -342. దీని యొక్క నెక్స్ట్ అంటే 65 తర్వాత ఉన్న 2 డిజిట్స్ అనేవి, ఆన్సర్స్ అనేవి కింద మీరు డిస్క్రిప్షన్లో పెట్టండి, అవి కరెక్ట్ రాగానే నేను చూపుతాను. ఓకే, ఇలాంటి లేటెస్ట్ క్వశ్చన్స్ కోసం, అప్డేట్స్ కోసం